హాయ్ హలో వెల్కమ్ టు ద ఈ పాఠ్య ఈ యొక్క వీడియోలో మనం కరెంట్ అఫైర్ బిడ్స్తో పాటు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనము ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆర్బీఐ రేపో రేటు ఎంత శాతంగా ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది సో ఆప్షన్ ఏ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ బి ఫోర్ పర్సెంట్ ఆప్షన్ సిక్స్ పర్సెంట్ ఆప్షన్ డి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ సో ప్రస్తుతం యొక్క ఆర్బీఐ రేపే రేటు అనేది నాలుగు శాతంగా మరియు రివర్స్ రేపే రేట్ అనేది త్రీ పాయింట్ త్రీ ఫైవ్ శాతంగా ఉండడం జరిగింది సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనము ఈ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లనేషన్ చూసుకున్నట్లయితే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ రెండు నుంచి నాలుగు వరకు వరుసగా మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటర్ పాలసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది దీంతో ఆర్బీఐ రేపో రేటు నాలుగు గాను రివర్స్ రిపోరేట్ రేటు త్రీ పాయింట్ త్రీ ఫైవ్ శాతం గాను కొనసాగుతున్నాయి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే రేపో రేటును అదేవిధంగా రివర్స్ రేపో రేటును ఆర్బీఐ మానిటర్ పాలసీ కమిటీ నిర్ణయిస్తుంది సో అదేవిధంగా ఇక్కడ మనం రేపో రేటు అంటే రివర్స్ రేపో రేటు అంటే ఏంటో తెలుసుకుందాం ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీనేమో రేపో రేటు అని అదేవిధంగా ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును మనము రివర్స్ రేపో రేటుగా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ రిజర్వు బ్యాంక్ నుంచి బ్యాంకులు ఇక్కడ రుణాలను పొందితే దానిపై వచ్చే వడ్డీని మనం ఇక్కడ రేపో రేటాను అదేవిధంగా ఆర్బీఐ వద్ద యొక్క బ్యాంకులు అనేవి తమ యొక్క నిధులను ఉంచితే వాటిపై పొందే వడ్డీని మనం ఇక్కడ రివర్స్ రేపొరేట్గా చెప్పుకోవచ్చు సో అదేవిధంగా ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ఆప్షన్ ఏ ఢిల్లీ ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి హైదరాబాద్ ఈ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది దాని దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఢిల్లీలో ఉంది సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనము ఈ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లనేషన్ చూసుకున్నట్లయితే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరవై మూడవ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో డిసెంబర్ నాలుగున కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు పాల్గొనడం జరిగి పాల్గొనడం జరిగింది సో ఇక్కడ పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ నాలుగున డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ను స్థాపించారు దీని యొక్క ప్రధాన కార్య కార్యాలయం దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంది ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ఆధ్వర్యంలో యొక్క డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది ప్రస్తుతం యొక్క డిఆర్ఐ అనేది అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది దీని యొక్క జనరల్ డైరెక్టర్ జనరల్గా బాలేష్ కుమార్ గారు పనిచేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ యొక్క నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ సంగీతారెడ్డి ఆప్షన్ బి ఉదయశంకర్ ఆప్షన్ సి ఆనందారెడ్డి ఆప్షన్ డి హరిహరరావు సో యొక్క ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క నూతన అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్ గారు నియమితులు అవ్వడం జరిగింది సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనము ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క నూతన అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చంద్రుడిపై జెండా పాతిన రెండో దేశం ఏది ఆప్షన్ ఏ అమెరికా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి ఇండియా సో ఇక చంద్రుడిపైన జెండా పాతిన మొదటి దేశంగా అమెరికాను పేర్కొనవచ్చు సో చంద్రుడిపై జెండా పాతిన రెండో దేశం చైనాను చైనా అని చెప్పుకోవచ్చు సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ రీసెంట్గా చాంగే ఫైవ్ అనే అంతరిక్ష నౌక ద్వారా ఈ యొక్క చైనా చంద్రుడిపై జెండా పాతిన రెండో దేశంగా నిలవడం జరిగింది సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనం క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే చంద్రుడిపై జెండా పాతిన రెండో దేశంగా చైనాను పేర్కొనవచ్చు సో దీంతో యాభై సంవత్సరాల తర్వాత అమెరికా అనంతరం చంద్రుడిపై జెండా పాతిన రెండవ దేశంగా చైనా రికార్డు నెలకొల్పింది చంద్రుడిపై తమ జెండాకు సంబంధించిన చిత్రాలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్ డిసెంబర్ ఐదున విడుదల చేయడం జరిగింది సో చైనా ప్రయోగించిన చాంగ ఫై అంతరిక్ష నౌక ఇందుకు సంబంధించిన ఫోటోలను తీసింది చంద్రుడిపై ఎగిరిన చైనా జెండా రెండు మీటర్ల వెడల్పు అదేవిధంగా తొంభై సెంటీమీటర్ల పొడవు దాంతోపాటు ఇక్కడ కిలో బరువు ఉంటుందని చెప్పేసి చైనా శాస్త్రవేత్తలు తెలిపారు సో ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పరిశ్రమ అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం గణాంకాల ప్రకారం భారత్కు అత్యధిక విదేశీ పెట్టుబడులు అంటే ఎఫ్డీఎల్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఏ దేశం నుంచి వచ్చాయి ఆప్షన్ ఏ సింగపూర్ ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి మారిషియస్ ఆప్షన్ డి జపాన్ సో యొక్క డిపిఐఐటి ప్రకారం గణాంకాల ప్రకారం భారత్కు అత్యధికంగా విదేశీ పెట్టుబడులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మారియస్ ద్వారా రావడం జరిగింది సో తర్వాత సెకండ్ పొజిషన్లో సింగాపూర్ థర్డ్ పొజిషన్లో అమెరికా అదేవిధంగా ఫోర్త్ పొజిషన్లో నెదర్లాండ్ అదేవిధంగా ఫిఫ్త్ పొజిషన్లో జపాన్లో నిలవడం జరిగింది సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనము ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే పరిశ్రమ అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం గణంకాల ప్రకారం రెండు వేల ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై సెప్టెంబర్ మధ్య కాలంలో ఐదు వందల పాయింట్ ఒకటి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం జరిగింది వీటిలో అత్యధికంగా ఇరవై తొమ్మిది శాతంగా అంటే వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ బిలియన్ డాలర్లు యొక్క ఎఫ్డీఐలు మారిషస్ దేశం నుంచి రావడం జరిగింది సో మారిషస్ తర్వాత సెకండ్ ప్లేస్లో సింగపూర్ ఇరవై ఒక శాతంతో అదేవిధంగా అమెరికా ఏడు శాతం నెదర్లాండ్ ఏడు శాతం అదేవిధంగా జపాన్ ఏడు శాతం బ్రిటన్ ఆరు శాతం దేశాల నుంచి అధిక ఎఫ్డీఐలు దేశంలోకి వచ్చాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రికార్డు స్థాయిలో యాభై బిలియన్ డాలర్లు రావడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మారిషియస్ యొక్క రాజధాని ఏది ఆప్షన్ ఏ పోర్ట్ లూయిస్ ఆప్షన్ బి బే ఆప్షన్ సి ఫ్లిక్ అండ్ ఫ్లాగ్ ఆప్షన్ డి రోడ్రిక్స్ సో ఒక మారిషస్ యొక్క రాజధాని చూసుకున్నట్లయితే పోర్ట్ లూయిస్ అని చెప్పుకోవచ్చు సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో మనం ఇక్కడ మారిషియస్ గురించి చూసుకున్నట్లయితే మారిషియస్ రాజధాని పోర్ట్ లూయిస్ అదేవిధంగా ఈ యొక్క మారిషియస్ యొక్క కరెన్సీ మారిషియస్ రూపీ అదేవిధంగా మారిషియస్ ప్రస్తుత అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపాన్ అదేవిధంగా మారిషియస్ ప్రస్తుత ప్రధాని ప్రవీణ్ జుగ్నౌత్ సో అదేవిధంగా ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్పూత్నిక్ వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశమేది ఆప్షన్ ఏ అమెరికా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి జపాన్ యొక్క స్పూత్నిక్ వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం రష్యా అని చెప్పుకోవచ్చు సో యొక్క స్పూత్నిక్ వి వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా ఫ్రంట్లైన్ వర్కర్స్కి అంటే మొదట ఫ్రంట్ లైన్ వర్కర్స్కి యొక్క వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ అదేవిధంగా టీచర్లు అదేవిధంగా ఆరోగ్య సిబ్బందికి మొదటగా యొక్క టీకా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనము ఈ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న రష్యా తాను సొంతంగా తయారు చేసిన యొక్క స్పూత్నిక్ వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిసెంబర్ ఐదున ప్రారంభించడం జరిగింది సో యొక్క కార్యక్రమం ద్వారా ఫ్రంట్ ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే యొక్క మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా ఆరోగ్య సిబ్బంది మరియు టీచర్స్ టీచర్స్కి యొక్క ఫ్రంట్లైన్ వర్కర్లకే టీకాలు ముందుగా ఇవ్వాలని చెప్పేసి రష్యా ప్రభుత్వం నిర్ణయించింది యొక్క వేలాదిగా ఉన్న ఆరోగ్య సిబ్బంది మున్సిపల్ వర్కర్లు అదేవిధంగా టీచర్లు దాంతోపాటు ఇక్కడ వైరస్ ముప్పు అధికంగా ఉండే ఇతరులు భారీ సంఖ్యలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది ఈ యొక్క వ్యాక్సిన్ అనేది తొంభై శాతం పనిచేస్తుందని తెలపడం జరిగింది సో అయితే ఇంకా ఈ యొక్క వ్యాక్సిన్పై మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి సో ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీకి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఈ అవార్డును యునెస్కో భాగస్వామ్యంతో వర్కీ ఫౌండేషన్ వారు నిర్వ వర్కీ ఫౌండేషన్ నిర్వహిస్తుంది సో ఇది అసాధారణమైన ఉపాధ్యాయుడికి ఏటా ఒక మిలియన్ డాలర్ల అవార్డు సో ఇక్కడ సరైన స్టేట్మెంట్ని ఎంచుకోమన్నారు సో ఆప్షన్ ఏ ఒకటి ఒకటి మాత్రమే కరెక్ట్ ఆప్షన్ బి రెండు మాత్రమే కరెక్ట్ ఆప్షన్ సి ఒకటి మరి రెండు కరెక్ట్ ఆప్షన్ డి పైవేవి కావు సో ఇక్కడ మనము ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఈ అవార్డును యునెస్కో భాగస్వామ్యంతో వర్క్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ సో సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇది అసాధారణమైన ఉపాధ్యాయుడికి ప్రతి ఏటా ఒక బిలియన్ డాలర్ల అవార్డు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కూడా కరెక్టే సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ మనము ఒక క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ సో యొక్క గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ అనేది ఇది యొక్క టీచర్స్ వృత్తికి విశేష కృషి చేసిన అసాధారణమైన ఉపాధ్యాయుడికి ఏటా ఒక మిలియన్ డాలర్ల అవార్డు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో దీని యొక్క వ్యవస్థాపకులు చూసుకున్నట్లయితే దీని యొక్క వ్యవస్థాపకులు వర్కీ ఫౌండేషన్ సో ఈ యొక్క ఇది విద్య యొక్క ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సారించి సారించిన గ్లోబల్ చారిటబుల్ ఫౌండేషన్గా చెప్పుకోవచ్చు సో ఇది యునెస్కో భాగస్వామ్యంతో యొక్క అవార్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ